ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మీడియా రెండు మీడియా ఛానల్స్ మీద ఇతరుల మీద టీవీ ఫైవ్ ఏబిఎన్ వీటి మీద రఘురామకృష్ణం పాటు దేశద్రోహ నేరం గురించి మోపిన సందర్భంలో మీడియాలో దాదాపు ఐదు శతాబ్దాల పాటు నాలుగున్నర శతాబ్దాల పాటు రెండు డెబ్భై నాలుగు చివరిలో ప్రవేశించాను డెబ్బై ఐదులో ఇప్పటికీ దాదాపు ఇరవై ఐదు నలభై ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఈ ఐ విట్నెస్ నేను ప్రత్యక్ష సాక్షిని ఈ మీడియాల జరుగుతున్న పరిణామ క్రమాలకు ప్రత్యక్ష సాక్షిని కాబట్టి కొన్ని అంశాలను ప్రజలతో షేర్ చేసుకోవాల్సి ఉంది అందులో ఇది నా కోణంతో చెప్పే విషయమే కాబట్టి నేను దీనిని నా కోణంగా గుర్తించండి ఇందులో తప్పులు ఉంటే మీరు విమర్శించండి కూడా నాకు ఏమటువంటి అభ్యంతరం లేదు కానీ ఇది ఈ అంశాలను ప్రజల దృష్టికి ఈ అంశాలు ప్రజలు క్రిటికల్గా ఆలోచించే అవకాశాలు తక్కువ మీడియాలో జరుగుతున్న మీడియా వెనక జరుగుతున్న రాజకీయాలకు మీడియాకు మధ్య జరుగుతున్న ఇంటరాక్షన్ గురించి తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తెరయాలి ఎవరు యాక్షన్ అండ్ వర్సెస్ రియాక్షన్ యాక్షన్ మీడియా చేస్తున్నది రియాక్షన్ ప్రభుత్వం చేస్తున్నది కానీ మీడియా ప్రభుత్వానికి తప్పుబడుతున్నది ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డెబ్బై ఐదో సంవత్సరంలో ఈనాడు ప్రారంభమైనప్పటి నుంచి నేను ఆ పత్రికలో తొమ్మిదిన్నర సంవత్సరాలు పనిచేశాను ఆ పత్రిక తెలుగు మీడియా రంగంలో విశేషమైన విప్లవాన్ని తెచ్చింది దేశీయ మీడియా రంగంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చింది అంటే ముఖ్యంగా కలర్ ప్రింటింగ్ లాంటివి ప్రవేశపెట్టి అంటే మోడర్నైజేషన్ ఎప్పటికప్పుడు మోడర్నైజేషన్ చేస్తూ ఇతర భాషా పత్రికలకు నమూనాగా ఉండటమే కాకుండా కొన్ని జాతీయ పత్రికలు కూడా నమూన నమూనాగా ఉన్నది కొన్ని కొన్ని అద్భుతాలు సాధించింది కానీ అది చేసిన తప్పులు కూడా సామాన్యమైనవి కాదు తెలుగు సమాజాన్ని సంక్షోభ సంక్షోభపరిచి ప్రపంచమంతా తెలుగు ప్రపంచమంతా నాకు అనుసరణలో నడవాలనుకునే ఒక వ్యక్తి నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు తెలుసు రామోజీరావు గారి ఆ వ్యక్తి అంటే ఇండి ఇండివిజువలిస్టిక్ ప్రవర్తన వల్ల తెలుగు సమాజం సంక్షోభానికి గురైంది రాజకీయాలు సంక్షోభానికి గురయ్యాయి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తన మాట ప్రకారం నడవాలనే ఒక అహంభావ ధోరణి వలన ఈ రాజకీయాల మార్పులు ఇలా జరుగుతున్నాయన్న విషయాన్ని మనం గమనించాలి రేపు డెబ్భై నాలుగు డెబ్భై ఐదులో ఈనాడు పత్రిక వచ్చిన తర్వాత విశాఖలో స్టార్ట్ అయింది నాలుగు నాలుగున్నర వేల సర్క్యులేషన్ ఉండేదండి ఇప్పుడు అది పదిహేను వే పదిహేను లక్షలు దాటి ఇంకా ముందుకు దూసుకుపోతున్నది దానికి శుభమగ్గు గాక అది గంటకు నాలుగు వేలు ప్రింట్ చేసే ఫ్లాట్ బెడ్ మెషిన్లు గోవా నుంచి ఎక్కడి నుంచో సెకండ్ హ్యాండ్ మెషిన్ తెచ్చి ప్రింట్ చేసేవాడు అప్పుడు నేను అక్కడ పనిచేశాను తర్వాత ఈనాడు హైదరాబాద్లో కూడా పనిచేశాను ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ వరకు ఈ ఈనాడు వచ్చిన తర్వాత ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి పత్రికలు వెనకబడిపోయాయి ఆంధ్రభూమి పత్రిక కూడా వెనకబడిపోయాయి అంటే అవి పోటీని తట్టుకునే లక్షణాలు లేకుండా ఏదో నిద్రలో జోగుతూ పత్రికలు నడిచేవి ఆ పత్రికల్లో ఒక పోటీ తత్వాన్ని తీసుకొచ్చినది ఈనాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పవచ్చు ఈనాడు బలపడింది ఈనాడు బలపడిన కొద్దీ రామోజీరావు ఆత్మవిశ్వాసము ఎక్కువైంది ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారి అనేక సమస్యలకు దారితీసింది ర్యాబిడ్ యాంటీ కాంగ్రెస్ ఆయనలో గరటు కట్టుకుపోయింది కాంగ్రెస్ వ్యతిరేకవాదం అంటే నేను ఎమర్జెన్సీలో కాంగ్రెస్ తప్పిదాలు చేయవచ్చు కానీ కాంగ్రెస్ పుట్టుక కానీ పెరుగుదల కానీ కాంగ్రెస్ ఈ దేశానికి చాలా చేసిందన్న విషయం ఆయన ఎప్పుడూ గుర్తించలేదు కాంగ్రెస్ నాయకులందరూ గురిని ముఖ్యంగా రెడ్డి కులానికి చెందిన నాయకులంటే వారికి ఆయనకి చాలా ద్వేషం ఉన్నట్లుంది అందుకని అంటే కాంగ్రెస్ పార్టీని రెడ్డి కులాన్ని రెండింటినీ కలిపి చూసి ఇద్దరిని కాంగ్రెస్ని ద్వేషించేవారు రెడ్లను కూడా ద్వేషించేవారు ఆ ద్వేషము అలా నరనరాణ నర నరాణ జీర్ణించిపోయి దేశ రాష్ట్ర ప్రజలందరికీ అది ఎక్కించాలని చాలా ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు ఎందువలనంటే ఇప్పుడు ముస్లింలు లేని చోట ఆర్ఎస్ఎస్ విస్తరించదు ఎందుకంటే ముస్లింలు అణచేత ఉంటే ఆర్ఎస్ఎస్ వారికి వ్యతిరేకంగా పోరాడి హిందూ మతం తరఫున మాట్లాడుతుంది అలాగే రెడ్ల అణచవేత రెడ్ల దుర్మార్గము ఉంటే రెడ్లను ద్వేషించే విధంగా సమాజాన్ని ఒక రకంగా ఒక యాటిట్యూడ్ డెవలప్ చేయొచ్చు కానీ అది సాధ్యం కాలేదు తాత్కాలికంగా ఆయన అప్పుడప్పుడు విజయం సాధించిన బీసీలను లేకపోతే ఇతరులను కూడగట్టుకుని సాధించిన అది చాలా స్వల్ప ఫలితాలను ఇచ్చిందే కానీ దీర్ఘకాలిక ఫలితాలు ఇవ్వలేదు అయినా డబ్బు బాగా చేరింది అధికారం కొంతకాలం అను అనుభవించారు అధికారం అనుభవించిన తరువాత ఎల్లకాలం ఈ అధికారాన్ని కొనసాగించుకోవడానికి ఏం చేయాలన్న ఆలోచన నుంచి పుట్టిందే ఇటువంటి ఇప్పుడిప్పుడు ద్వేషభావాన్ని రెచ్చగొట్టడము దేశద్రోహ నేరానికి పాల్పడటం వంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే వారు కోస్తాలో భూములు ఉన్నాయి కమ్మ సామాజిక వర్గానికి చదువులు బాగా చదువుకుంటారు బ్రాహ్మణ తర్వాత అత్యధిక లిటరసీ రేట్ ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కమ్మవారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు కీలక ఉద్యోగాల్లో చేరారు వారు వ్యాపారాలలో చాలా విజయవంతమైన వ్యాపారాలు చేశారు సినిమాలు చాలా విజయవంతంగా సినిమాలు తీశారు అంతకుముందున్న అన్ని కులాల వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రంగాన్నించి అంటే ప్రొడక్షన్ నుంచి డైరెక్షన్ నుంచి టెక్నీషియన్స్ నుంచి అంటే మర్రిచెట్టు ఉన్న చోట వేరే వృక్షాలు వేరే మొక్కలేవి బతకమన్నట్టుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేసి బ్రాహ్మణులను రెడ్లను ముఖ్యంగా ఆ రంగం నుంచి వైదోలు గారు క్రియేటివ్ ఫీల్డ్ కూడా వారే వచ్చారు వారి ఎంటర్ప్రినర్షిప్కి వారి తెలివితేటలకి వారి ఆర్గనైజింగ్ స్కిల్స్కి వారి గుంపు భావన అంటే హెర్డ్ మెంటాలిటీకి ఒక రకంగా చూసి ఆశ్చర్యపోవాలి ఎంత సమర్థంగా వారు చేయగలుగుతున్నారు సినిమాలలో ఆధిపత్యం సంపాదించాక మీడియా మీడియా మీద కూడా ఆధిపత్యం సంపాదించారు తెలుగు మీడియాపై వారి పట్టు అది గుడుంగ పట్టు అనమాట దాన్ని బల్లూకపు కౌకెలంటాం కానీ దాని నుంచి అది బయటపడలేదు అలాగే ఈ పరిణామక్రమంలో ఈ నలభై నాలుగు దశాబ్దాల పరిణామక్రమంలో తెలుగు జర్నలిస్టులుగా చాలామంది కమ్మవారు అభివృద్ధి చెందారు అంతమంది ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉండేవారు తర్వాత కొంతమంది బీసీలు కూడా ఉండేవారు తెలంగాణ ప్రాంతంలో కానీ కమ్మవారి పట్టు వివిధ రంగాలలో అంటే యజమానులు వాళ్లే ఉద్యోగులు వాళ్లే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి వచ్చాక ఇతర ఇతర కులాల వారు ఉక్కిరి బిక్కిరైపోతాను అంటే ఇతర కులాల వారు అసలే పని చేయటం లేదంటే నాతో సహా చాలామంది పని చేస్తుంటారు కీలక పదవుల్లో కూడా తొలి దశలో ఉండేవారు కానీ చివరి మలి దశల్లోనే ఇప్పుడు ప్రస్తుత దశల్లో అటువంటి పరిస్థితి లేదని వింటున్నాను నాకు నిజానికి వాస్తవ పరిస్థితి ప్రస్తుత వాస్తవ పరిస్థితి తెలియదు కానీ డెసిషన్ మేకింగ్ అంతా ఒక సామాజిక వర్గం చేతిలో ఉన్నది అంటే ప్రజల ఆలోచన వాళ్ళని అంటే వివిధ కులాలకు చెందిన నాయకులను ఏ గ్రేడ్ బి గ్రేడ్ గ్రేడ్ డి గ్రేడ్గా విభజించి ఈ నాయకులకి ఈ రకమైన పాపులారిటీ ఇంత ప్రచారం ఇవ్వాలి ఇంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలని రామోజీరావు గారు స్వయంగా నాతో చెప్పిన విషయం నాకు గుర్తుంది అంటే అది అంటే ఒక నాయకుడికి అంటే వెంకయ్య వెంకయ్యనాయుడికి ఒక గ్రేడ్ వస్తే జయపాల్ రెడ్డికి ఇంకొక గ్రేడ్ వచ్చేది అంటే అది దీనికి లాజిక్కి నిలబడదు అది ఇష్ట ఇష్టాలు అది ఆయన పత్రిక కాబట్టి ఆయన ఇష్ట ఇష్టాలుగా నడిపించుకున్నారు చాలా కాలము అది శాస్త్రీయమా అశాస్త్రీయమా ప్రజల్లో పాపులారిటీ లేకపోతే మెంటల్ లేకపోతే ఇంటెలిజెన్స్ నాయకుని యొక్క ఇంటెలిజెన్స్ వాడు మాట్లాడేదానికి రిలవెన్స్ వీటి గురించి ఆలోచించకుండా ఇంకేదో కారణాల వల్ల గ్రేడ్లు నిర్ణయించినట్టుగా నాకు అనిపించింది అన్ని కులాలను కాలితో తొక్కేయటం మొదలు పెట్టారు దానికి ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఆంధ్రభూమి డక్కన్ క్రానికల్ని ఇంప్రూవ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్టీ రామారావు రావటము మీడియా ఈనాడు మీడియా ప్రభావం ఎక్కువ కావడంతో మీడియా ప్రభావంలో ఎన్టీ రామారావు వచ్చిన ఆలోచనతోటి డక్కన్ క్రానికల్ని ఆంధ్రభూమిని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ కాంగ్రెస్ వారు నిర్ణయించారు కాంగ్రెస్ వారు ప్రయత్నించారు కొంతవరకు సక్సెస్ అయ్యారు దాని తర్వాత ఉదయము వచ్చింది తర్వాత వార్త వచ్చింది ఈ ఉదయం వచ్చినప్పుడు కూడా ఈనాడుకు చెమటలు పట్టించింది అనేక ఇన్నోవేటివ్ మోడల్స్ని చేయగలిగిందండి ఈనాడు చేయగలిగింది ఈనాడు ఇన్నోవేటివ్ మోడల్స్ని ఉదయం చేయగలిగింది దానిని ఈనాడు చాలా వరకు కాపీ చేసింది అలాగే చిన్న ఎడిషన్లు జిల్లా ఎడిషన్లు ప్రారంభించింది ఆంధ్రభూమి వైజాగ్ ఎడిషన్లో ప్రారంభించారు కానీ దానిని ఈనాడే ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతుంది అది వాస్తవం కాదు అది ఇది ఆ క్రెడిట్ షుడ్ గో టు ది ఆంధ్రభూమి వైజాగ్ ఎడిషన్ అలాంటి పరిస్థితులు ఉన్నవంటే అంటే ఈనాడుకు సవాలుగా తెలుగుదేశానికి సవాలుగా ప్రయత్నాలు జరిగాయి వార్త కూడా ఈనాడు ఎనిమిది ఉంటే ఆరు ఏడు లక్షలు సర్క్యులేషన్ సాధించింది సర్క్యులేషన్ సాధించడమే కాకుండా పదమూడు జిల్లాల్లో నెంబర్ వన్ పత్రికగా వార్త ఉండేది కానీ వార్త యాజమాన్యం సరిగ్గా నిర్వహించలేకపోవటము ఆర్థిక సమస్యలు సోదరుల మధ్య భిన్నాభిప్రాయాలు ఇవి రావటం వల్ల ఈ వార్త క్రమక్రమంగా వెనుకబడిపోయింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితోటి గిరీష్ సాంగి గారికి వైరుధ్యాలు రావటం వల్ల కూడా ఈయన సాక్షి అనే కొత్త పత్రిక రావాల్సి వచ్చిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి వారిద్దరి మధ్య వివాదాలు ఆ వివాదాల జోలికి మనం పోల అవసరం లేదు కానీ వార్తా పత్రిక ఎందుకు ప్రారంభమైందంటే దానికి కూడా ఆమోజీ ఫిల్మ్ సిటీ ప్రారంభించటము అక్కడ భూములను సేకరించడము సాంఘీ పక్కన భూములు సేకరించటము ఈ కారణాల వల్లనే వార్తా పేపర్ పెట్టారని నీటి వనరుల మధ్య సాంఘీలకు ఈనాడు గ్రూపుకు తగు వచ్చిందని అందువల్లనే పత్రిక పెట్టి పోటీ ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది నిజానికి నీళ్ల దగ్గర తగువ అక్కడ ఉండి అక్కడ పనిచేసిన ఆర్డీఓ ఒక ఆయన నాకు డక్కన్ క్రానికల్లో స్టూడెంట్ ఆయన వచ్చి వివరాలన్నీ కొంతమేర చెప్పేవాడు చిన్న రైతులను బెదిరించి దారులను మూసివేసి రకరకాల పనులు చేశారండి అంటే ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుందని అంటారు కదా అలాగే వైఎస్ఆర్ దీని మీద విచారణ కూడా పెట్టాడు అది ఆ నివేదిక ఏ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో మూలుగుతుందో మనకు తెలియదు అలాగే మార్గదర్శి మీద కూడా మార్గదర్శి మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేసును వేసిన విషయం తెలిసింది ఐఆర్డి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పనిచేసిన రంగాచారి గారి చేత మార్గదర్శి మీద నివేదిక తెప్పించారు ఈ బిజినెస్ మోడల్ సక్సెస్ కాదంటూ రంగాచారి గారు నివేదిక ఇవ్వటం వల్ల డిపాజిట్లు వసూలు చేయటం ఆపేయాల్సి వచ్చింది తర్వాత రిలయన్స్ వద్ద దాదాపు మూడు వేల కోట్ల రూపాయల బేరం కుదుర్చుకో అంటే అది ఛానల్స్ని విక్రయించడం వల్ల అంటే డమ్మీ ఛానల్స్ నిజంగా ఆ ఛానల్స్లో మిగిలిందే లేదు ఆ ఛానల్స్ని విక్రయించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని విక్ర మూడు వేల రూపాయలు చెల్లించారని చెప్తారు కానీ కేజీబేసిన్ నుంచి గుజరాత్కు గ్యాస్ను తీసుకుపోవడానికి పైప్ లైన్ వేయటానికి రైట్ ఆఫ్ ది వే ఇచ్చినందుకు దాని మీద పన్ను వేయనందుకు నిరంతరం పన్ను చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయనందుకు మాత్రమే ఈ రైట్ ఆఫ్ ది వే ఇచ్చినందుకే రిలయన్స్ ఇందులో పెట్టుబడి పెట్టిందని చెబుతారు వాస్తవం ఎంతో మనకు తెలియదు రిలయన్స్ పెట్టుబడి కూడా చాలా అనుమానాస్పద పరిస్థితిలో వచ్చిందండి ఇన్వెస్టర్లకు ఇన్ఫామ్ చేయకుండా స్టాక్ మార్కెట్కు ఇన్ఫామ్ చేయకుండా పెట్టుబడులు వచ్చాయి విమర్శలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టర్లకు ఇన్ఫామ్ చేశారు ఆ లావాదేవీల మీద కొన్ని అనుమా నిజంగా అది సక్రమంగా జరిగిన లావాదేవీలు కూడా కావచ్చు రిలయన్స్ ఫ్రెష్లో పచ్చళ్ళు ప్రియా పచ్చళ్ళు విక్రయం గురించి చర్చించడానికి రామోజీరావుని కలుస్తున్నట్టు ముఖేష్ అంబానీ చెప్పినా నిజానికి చంద్రబాబు ముఖేష్ అంబానీ రామోజీ కలిసి కేజీ బేసిన్ గ్యాస్ను గుజరాత్కి వెళ్ళటానికి మార్గాన్ని సుగమం చేశారని అందువల్లనే బహుమతిగా ఈ దాదాపు మూడు వేలు ఇంకా కొంచెం తక్కువ ఉన్నట్టుంది ఆ మొత్తం ఇచ్చారని కూడా చెప్పుకుంటారు అంటే ఏంటంటే తమ ప్రత్యర్థులను దెబ్బతీయటము తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడాన్ని మీడియా వాడుకున్నారు దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు ప్రభుత్వాలను కంపెనీలను బ్లాక్మెయిల్ చేయటం ప్రజలను బ్లాక్మెయిల్ చేయటంతో ఆగకుండా కంపెనీలను బ్లాక్మెయిల్ చేయటం ఆగకుండా ఏకంగా ప్రభుత్వాలని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చేశారు ఎన్టీ రామారావును బ్లాక్మెయిల్ చేశారు వ్యాపార ప్రకటన కోసం ఎన్టీఆర్ తలవంచకపోవడంతో ఎన్టీఆర్ని దింపేశారు తర్వాత ఎన్టీఆర్ని పూర్తిగా రాజకీయంగా వెనకబడిపోయేలా చేశారు ఎన్టీఆర్ లాంటి వాడిని కొట్టిన నాకు రాము రాజశేఖర రెడ్డి ఎంత అన్న ప్రయత్నం చేశారు కానీ ఆ ప్ర పప్పులు ఉడకలేదు జగన్మోహన్ రెడ్డి ఎంత చేసిన ప్రయత్నం కూడా మొదటి దశలో రెండు వేల పద్నాలుగులో విజయవంతమైన రెండు వేల పంతొమ్మిది నాటికి ఆయన జగన్మోహన్ రెడ్డి మరీ మరింత పుంజుకొని తన శక్తియుక్తులను కూడగట్టుకొని ఈనాడుని ఇది పత్రికాముఖంగా సాక్షి ద్వారా కొంత దెబ్బతీశారు సాక్షి ఛానల్ ద్వారా కొంత దెబ్బతీశారు చంద్రబాబు నాయుడు అంటే రాజగురువు పెంచి పోషించిన చంద్రబాబు నాయుడు అనే ఒక విషవృక్షాన్ని కూకటివేళ్లతో ఆంధ్రప్రదేశ్లో కూల్చివేశారు దీది అస్సలే జీర్ణించుకోలేని పచ్చ మీడియా ఈ ఈనాడుకు అనుబంధంగా ఈనాడు చేసిన సక్సెస్ స్టోరీని అను పాలో ఫాలో అవుతూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లాంటి ఛానల్స్ కూడా పుట్టుకొచ్చాయి పుట్టుకొచ్చి అవి కూడా తాము మాత్రం ఎందుకు బ్లాక్మెయిల్ చేద్దాం ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేద్దాము కంపెనీలు బ్లాక్మెయిల్ చేద్దాము అని రకరకాలుగా విజయవంతం అయ్యారు ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఏ మేరకు జరుగుతాయో చూడాలంటే ఈ యుద్ధము ప్రా నిరంతరంగా నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతుంది యుద్ధము మరికొంతకాలం తప్పకుండా కొనసాగుతుంది ఈ యుద్ధంలో విజయం ఎవరిదో అంటే ఒక్క సామాజిక వర్గాన్ని మాత్రమే కొమ్ము కాసి కొందరు స్వార్థపరులకు కొత్త నయా రిచ్ క్లాస్కు ప్రయోజనాలను కాపాడే మీడియా తరఫున ప్రజ విజయం వరిస్తుందా లేక ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తూ కొత్త డెవలప్మెంట్ మోడల్ను ప్రవేశపెట్టి దేశానికి ఒక కొత్త మార్గాన్ని చూ చూపిస్తున్నా చూచిస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఫలిస్తుందా చూడాలి ఏది ఏమైనా ఈ ఈ యుద్ధం ఇప్పటితో ఆగదు ఈ యుద్ధంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నట్టు ఈ యుద్ధంలో చాలామంది బలైపోతారు చాలా సంస్థలు బలైపోతాయి చాలామంది ప్రజలు నలిగిపోతారు ఏది ఏమైనా అంతిమ విజయం ధర్మానిదే అంతిమ విజయం జనవాక్యంతో కర్తవ్యం జనం ఏది అంటే జనం ఏది నచ్చితే జనం ఏది కోరితే అదే జరుగుతుంది